हाय फ्रेंड्स वेलकम टू ट्रेडिशनल रेसिपीज़ इरोज़ मन सुकन्या किचन लो रेस्टोरेंट स्टाइल मेथी मलाई पनीर एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। मुंदुगा दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स इप्पुडु मुंदुगा ఒక బౌల్లో వాటర్ వేసి సన్నగా కట్ చేసుకున్న మెంతికూర ఆకులు కొంచెం సాల్ట్ వేసి 10 నిమిషాల పాటు అలా ఉంచాలి। 10 నిమిషాలు అయ్యాక ఒక pan తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి మెంతికూరని బాగా పిండి దాన్ని 5 నిమిషాల పాటు ఆయిల్ లో వేయించుకోవాలి। మీరు చూస్తున్నట్టుగా అలా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోండి। ఇప్పుడు ఒక pan తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి 1 కప్పు టమాటా ముక్కలు 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు 5 6 పచ్చిమిర్చి వేసి బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి। కొంచెం కుక్ అయ్యాక దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్స్ వెల్లుల్లి ముక్కలు వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి। దానిలో 4 లవంగాలు 1 దాల్చిన చెక్క 1 యాలక్కాయ వేసి ఒక మిక్సీ జార్ లోకి తీసుకొని చల్లారించుకోండి। చల్లారాక మీరు చూస్తున్నట్టుగా స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి। ఇప్పుడు అదే pan లో ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ ని వేసి దానిలో 1 టేబుల్ స్పూన్ కారం 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ పసుపు సరిపడినంత ఉప్పు రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోండి। ఇలా బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి। ఇలా కలుపుతూనే కుక్ చేసుకోవాలి లేకపోతే అడుగు మాడిపోతుంది। ఇలా కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ముందుగా కుక్ చేసి పెట్టుకున్న ఆ మెంతికూరని వేసి మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి। ఇలా కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత దానిలో 1 కప్పు పాలు పోసి బాగా కలుపుకొని కుక్ చేసుకోవాలి। బాగా కలుపుకుంటూ 5 నిమిషస్ పాటు కుక్ చేసుకోండి। ఇలా కుక్ అయిన తర్వాత దానిలో 2 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుంటే చాలా కమ్మకమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది। మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే ఓమిట్ చేసుకోవచ్చు కానీ ఫ్రెష్ క్రీమ్ వేస్తేనే ఈ కర్రీకి రిచ్ లుక్ వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు అలా కుక్ అయిన తర్వాత దాంట్లో పన్నీర్ ముక్కలు మీకు ఎన్ని కావాలంటే అన్ని పన్నీర్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి। ఇలా మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు అలా మిక్స్ చేసుకుంటూ పొయ్యి మీద ఉంచి అలా కలుపుకోవాలి। ఇలా కలుపుకొని ఒక బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే। అంతే యమ్మీ అండ్ డెలీషియస్ మేతీ మలై పనీర్ ఈజ్ రెడీ। దీన్ని రోటీస్లో కానీ బిర్యానీ రైస్ ఐటమ్స్లో కానీ తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్। ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్।